ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్టుల్లో పనిచేయడానికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకొని విత్ ఇన్ వన్ డేలో జాబ్ పొందే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ మన తెలుగు వాళ్ళ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీ మీకోసం ఓన్లీ జెన్యున్ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నాం కాబట్టి మీకు సపోర్ట్ కావాలి చిన్న లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటుగా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఏపీ వాళ్ళతో పాటు తెలంగాణకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో మనకి మూడు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ సంబంధించిన జాబ్స్ అలాగే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్తో పాటుగా యూటిలిటీ ఏజ్ అండ్ కమ్ ర్యాంప్ డ్రైవర్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇందులో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనకైతే అయితే ఇవ్వడం జరిగింది గమనించండి దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి జాబ్ సెలెక్షన్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి చాలా మంచి అవకాశంగా చెప్పొచ్చు దీనికి సంబంధించిన సలు అర్హతలు ఏంటి మిగతా వివరాలన్నీ కూడా చూద్దాము అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇనీషియల్గా మీకు త్రీ ఇయర్స్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు జాబ్ పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే విజయవాడకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే జాబ్ పోస్టింగ్స్ అయితే ఉంటాయి మరి దీనికి సంబంధించి త్రీ ఇయర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు మీకు ఏంటంటే త్రీ ఇయర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు రిన్యూ చేస్తారనమాట అంటే ఏంటంటే సో కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు లేదంటే పర్మనెంట్ చేస్తారనమాట సో కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మనకి మోస్ట్లీ ఏంటంటే కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇటువంటి జాబ్స్కి అయితే ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తూ ఉంటారు మధ్యలో తీసివేయడం ఇటువంటి ఏమీ కూడా ఉండవు అనమాట సో కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి మరి జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనం చూడొచ్చు యూటిలిటీ ఏజ్ అండ్ కమ్ ర్యామ్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఎస్సి లేదా టెన్త్ స్టాండర్డ్ పాస్ అని చెప్పేసి చేశారు సో మీకు మినిమం పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి దాంతోపాటు వ్యాలిడ్ హెచ్ఎంఈ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు కావాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో శాలరీస్ చూడండి ట్వంటీ వన్ టూ సెవెంటీ రూపీస్ అయితే పే చేస్తారు ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ సో దీంతోపాటు ఓబీసీ స్టాండర్డ్స్కి ఏమో త్రీ ఇయర్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ స్టాండర్డ్స్కి ఫైవ్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో నేచర్ ఆఫ్ ది జాబ్ ఇచ్చారన్నమాట సో ఇక్కడ మనకి వర్క్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట లైక్ ట్రాక్టర్ బస్సు అలాగే గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్ కొన్ని అయితే ఉంటాయన్నమాట సో సో వాటిని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట సో వర్క్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి పాస్ చేసుకొని మీరు అయితే ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి సో దీంతో పాటుగా మనకి ఇక్కడ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే త్రీ ఇయర్స్ సంబంధించిన డిప్లొమా ఫినిష్ చేస్తారో మెకానికల్ ఎల ఎలక్ట్రికల్ అలాగే ప్రొడక్షను ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ సంబంధించి డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు లేదంటే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండి ఎన్సిటీవీటీ సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉన్నట్లయితే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకేనా సో క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు దాంతోపాటు హెచ్ఎంవి కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి ట్వంటీ ఫోర్ నైన్ సిక్స్టీ మీకు పే చేస్తారు మంత్లీ సో దీనికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు రిలాక్సేషన్స్ అదనంగా ఉన్నాయి గమనించాలి సో ఈ విధంగా దీనికి సంబంధించిన జాబ్ నేచర్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మనకి వర్క్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారనమాట ఒకసారి మీరు చూసుకోండి సో దీన్ని బట్టి మీకు సో వర్క్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి సో తర్వాత ఇక ఫైనల్గా జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ సంబంధించిన జాబ్స్కి సంబంధించి సో ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ అండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు నైన్ నైన్ ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారన్నమాట ఒకవేళ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకుంటే ఒకవేళ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఎంబీఏకి సంబంధించి చేశారనుకోండి ఎంబీఏ సో ఎంబీఏ చేసినా లేకపోతే ఎనీ డిసిప్లిన్లో టూ ఇయర్స్ సంబంధించిన ఫుల్ కోర్స్ చేసినా కూడా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మంచిగా అనేది చేస్తారన్నమాట సో దీంతో పాటు మనకి ఇక్కడ సిక్స్ ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒకరి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్స్కి అయితే అప్లై చేసుకొని లేదంటే వీటిని లైట్ తీసుకోండి ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ పే చేస్తారు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ మీకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో కూడా ఇవ్వడం జరిగింది గమనించండి నెక్స్ట్ మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఏంటంటే డైరెక్ట్గా ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట సో మీకు ఇన్ ఇంటర్వ్యూలో ఏంటంటే సో మీకు ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ లేదా విచువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది తర్వాత పోస్టును అనుసరించి మీకు ఇక్కడ సో స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మీకు సేమ్ డే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఓపెన్ చేసుకొని మీరైతే అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు అప్లై ఫీ ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేయాలి ఎలా పే చేయాలి డీడీ రూపంలో పే చేయాలి సో మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళి డీడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీయాలి అని చెప్పేసి అడిగినట్లయితే వాళ్ళు అడుగుతారు ఏ పేరు మీద తీయండి అని చెప్పేసి అడుగుతారు ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేబులెట్ ముంబై అనే పేరు మీద మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంబంధించిన డీడీ అయితే తీయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తారు నో ఫీజ్ ఆర్ టు బి పేడ్ బై ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఎటువంటి రూపాయి కూడా మీరు పే చేయక్కర్లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు ఇక ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనకి ఇవ్వడం జరిగింది మీ యొక్క రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో త్రీ మంత్స్ ఓల్డ్ది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి కాపీస్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి వీళ్ళకైతే సబ్మిట్ చేయాలి అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు కదా మీరు చూసుకోవచ్చు చూడండి ఇది మనకి ఫామ్ అనమాట సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పింది కదా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసుకోండి ఫిల్అప్ చేసేసి వాళ్ళు అడుగుతున్నటువంటి అటెస్టేషన్ కాపీస్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది సో డీడీ స్లిప్ కూడా అటాచ్ చేసేసి వాళ్ళకైతే మీరు సబ్మిట్ అనే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి డీటెయిల్స్ అనమాట సో మీకు ఏ లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ ఉందని చెప్పేసి అడుగుతున్నారు మీరు రీడు స్పీకు రైటు సో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఈ డీటెయిల్స్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ డీడీ తీశారు కదా డీడీ ఎప్పుడు తీశారు డీడీ నంబర్ ఏంటి సో అలాగే అడ్రస్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీ సైన్ ఇక్కడ ఈ విధంగా చేయాలి తర్వాత మీ ప్లేస్ అండ్ డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు మొత్తం అంతా కూడా ఫిలప్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ సబ్మిట్ చేయాలి ఎలా సబ్మిట్ చేయాలంటే నేను చెప్పాను కదా మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు సో మనకి ఈ మంత్ అనగా నవంబర్ పదకొండు మరియు పన్నెండో తేదీన మీకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది సో వెన్యూ కూడా నేను మీకు ఇచ్చానండి ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంటుంది మీకు వి అంటే విజయవాడ విజయవాడ కన్నా సో ముందే ఉంటుందన్నమాట గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావచ్చు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన మీ యొక్క జిరాక్స్ కాపీస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్గా తీసుకున్నది ఖచ్చితంగా మీరు పట్టుకెళ్ళాలి లేకపోతే రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి మీరు కావాలంటే అక్కడ వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ పూర్తి చేసుకోవచ్చు సో ముందు నేనైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా లింక్ అప్లై ఫామ్ దాని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్స్ తీసుకోండి తీసుకొని డైరెక్ట్ మీరు అక్కడికి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి సో ఇంకా టైం అయితే లేదు కాబట్టి సో ఖచ్చితంగా మీరు అయితే అటెండ్ అవ్వండి దానికి సంబంధించి ప్లానింగ్ కూడా చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ప్రీవియస్గా కూడా ఇటువంటి అప్డేట్స్ అనేవి చూసి మన ఛానల్ నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు సో ఎయిర్పోర్ట్స్లో విజయవాడలో అలాగే విశాఖపట్నం చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇటువంటి లొకేషన్స్లో చాలామందికి పోస్టింగ్స్ అనేవి వచ్చాయి మంచి శాలరీస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ